రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాయలసీమ సంబంధించి అనేక సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేస్తూ రాయలసీమ జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కొంటూ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు విభజన తర్వాత 2014లో శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీభాగ్ ఒప్పందం అమలు కాకోకుండా చాలా అన్యాయం జరుగుతూ వచ్చింది. అయితే ఈ యొక్క ఎన్నికలకు ముందు గతంలో చెప్పినటువంటి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఈ యొక్క మేనిఫెస్టోలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పడం అన్నది ఉద్యమకారులుగా మేము అభినందిస్తున్నాం. అందులో శ్రీభాగ్ ఒప్పందం ప్రకారంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, కరువు ప్రాంతానికి మేలు చేయాలనే ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నీటి ప్రాధాన్యత విషయంలో ఈ యొక్క మొదటి ప్రాధాన్యత రాయలసీమ ప్రాంతానికి ఇచ్చేదానికి సుముఖత వ్యక్తం చేయడం అన్నది అభినందనీయం. కాబట్టి రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తోంది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి నిరుపేదలైనటువంటి రాయలసీమ ప్రాంతంలో కరువుతో వలసలు పోతున్నటువంటి అనేక మంది నిరుపేదలకు ఈరోజు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వలన కరువుతో పోతున్నటువంటి వలసలన్నీ కూడా ఆగిపోయాయి. దాదాపుగా మేము చేస్తున్నటువంటి సర్వేలో చూస్తే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఆ పథకాలు నేరుగా అంటే పీడిత వర్గాలుగా ఉన్నటువంటి వారికి బలవంతులైనటువంటి వారి చెర నుంచి వారికి నేరుగా పథకాలు అందడం అన్నది ఈ యొక్క విప్లవాత్మకమైన మార్పుగా ఈరోజు కనపడుతున్న విషయాన్ని మేము రాయలసీమ ఉద్యమాల్లో గమనించాం. కాబట్టి ఏ ప్రభుత్వం చేయలేని పని, గతంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్ల రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అంతేకాకుండా కరోనా టైంలో మేము రెండుసార్లు కరోనా వచ్చినప్పుడు మేము ట్రస్టీలుగా తాడపత్రి ప్రాంతంలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవలు వాలంటీర్ ద్వారా కావచ్చు, సంక్షేమ పథకాల ద్వారా కావచ్చు, ఈ యొక్క ప్రజలను బ్రతికించుకోవడానికి చేసినటువంటి సేవల విషయంలో ముఖ్యంగా మేము ఆ రోజు కరోనా టైంలో మా యొక్క ట్రస్ట్ ద్వారా కూడా దాదాపు 33 రోజులు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. తాడపత్రిలో రాయలసీమకు అంతర్గు సెంటర్లో ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నది ఆ రోజుల్లో మేము అభినందించాం. ఆ యొక్క కోవిడ్ హాస్పిటల్లో కూడా మేము టీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజన సదుపాయాలు కూడా కల్పించాం. కాబట్టి ఎన్నో యొక్క సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఈ యొక్క కరోనా విషయంలో ప్రజలను కాపాడుకునే విషయంలో కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి చర్యలను మేము అడుగడుగున గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఆర్థికంగా వాళ్ళను స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ యొక్క సంక్షేమ పథకాలు చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి అంటే రాబోయే ప్రభుత్వం దాదాపు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వస్తే కేంద్రంలో ఎన్డీఏ కావచ్చు, ఇండియా కావచ్చు, ఏది ఏర్పడినా కూడా వైఎస్ఆర్ పార్టీ యొక్క మద్దతు లేని కొనసాగే అవకాశం లేదు. కాబట్టి ఏ బిల్లు పాస్ కావాలన్నా రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, వైఎస్ఆర్సీపీదే ఆధిక్యంగా ఉంటుంది. కాబట్టి మేము ఆలోచించేసి రాయలసీమ ప్రాంతానికి ఈ యొక్క జాతీయ నీటి ప్రాజెక్టు సాధించడానికి కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఈ యొక్క రాయలసీమకు న్యాయం చేస్తుందనే ఒక సత్సంకల్పంతో మేము ఈరోజు రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ.